జనసేన పార్టీకి సంబంధించినటువంటి 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అలాగే సమావేశాన్ని అందరం కూడా చూసాం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు సరే దశాబ్ద కాలం పాటు నడుస్తున్నటువంటి పార్టీ వారి తాలూకా ఆలోచన విధానం గాని లేదా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వారి తాను వాళ్ళ తాలూకా మానిఫెస్టోకి సంబంధించి గాని ఏమైనా ప్రకటనలు చేస్తారేమో దాదాపు రాత్రి 10 గంటలకో 10:30కో ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టి ఒక గంటన్నర పాటు సుదీర్ఘంగా మాట్లాడినటువంటి సందర్భాల్లో ఏ రకమైనటువంటి సరే ప్రజలకి ఆ పార్టీ వల్ల గాని ఆ పార్టీ తాలూకా ఆలోచన విధానం వల్ల గాని పెద్ద ఉపయోగం లేనప్పటికీ కనీసం కార్యకర్తలకో ఆ పార్టీ నాయకులకో వారి సిద్ధాంతాలను వారి తాలూకా ఆలోచన విధానాలను ఎజెండాని ఏదో చెప్తాడేమో అన్నటువంటి ఆశగా ఎదురు చూసినటువంటి సందర్భాలను చూసాం ఒక రాజకీయ పార్టీ 10 సంవత్సరాల పాటు ఏ ఎజెండా లేకుండా నడిచినటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే అది బహుశా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయి ఉండాలి కనీసం ఇంకో సంవత్సర కాలంలో ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మా తాలూకా మానిఫెస్టో ఇది లేదా మేము అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు ఇవి మా తాలూకా విధానాలు ఇవి మా తాలూకా ఎజెండా ఇది అనేటువంటిది చెప్పకుండా గంటన్నర పాటు మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా ఎంత ప్రజలు గాని అక్కడికి వచ్చినటువంటి వారి కార్యకర్తలు గాని ఎంత అమాయకులు అనేటువంటిది నిన్న జరిగినటువంటి సభ ద్వారా అందరికీ అర్థమవుతా ఉంది దాదాపు నెలన్నర నుంచి బంకర్లో ఉన్నటువంటి వ్యక్తి బందర్కి వచ్చాడు జనవరి 24-25 అనుకుంటా బహుశా ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తాలూకా పర్యటన దాదాపు నెలన్నర పాటు బంకర్లో దాక్కున్నటువంటి వ్యక్తి బందర్కి వచ్చాడు వచ్చి ఏదో చెప్తాడని జెండా ఏమో ఆయనది ఎజెండా ఏమో తెలుగుదేశం పార్టీది గడిచినటువంటి 10 సంవత్సరాలుగా 2014 లో కొంతమంది తోపొత్తులు 2019 లో కొంతమంది తోపొత్తులు మళ్ళీ నిన్న కొత్త పొత్తుల గురించి గాని ఏదో ఇప్పటికే వారి పొత్తులో ఉన్నటువంటి పార్టీ గురించి గాని ఆయన ఏ రకమైనటువంటి మాటలు చెప్పాడో అన్నటువంటిది కూడా అందరం కూడా చూసాం కనీసం ఎజెండా అనేటువంటిది లేకుండా కనీసం ప్రజలకి అసలు పార్టీ ఎందుకు పెట్టాను అన్నటువంటి చెప్పకుండా ఓ పక్కేమో కుల ప్రస్తావన లేనటువంటి సమాజం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పినటువంటి వ్యక్తి కులాల గురించి ఎంతసేపు మాట్లాడాడు అన్నటువంటిది మనందరం కూడా చూసాం ఏ రకంగా ఇప్పుడు ఆయన తాలూకా ఎజెండాల్లా రేపు తెలుగుదేశం పార్టీకి కాపు కులాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఏ రకంగా మూటగట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకానికి పెట్టాలనేటువంటిదే దాదాపు ఆయన ప్రసంగం అంతా కూడా చివరికి సారాంశం అంతా కూడా అదే రకంగా ఉందనేటువంటిది అందరికీ అర్థమవుతా ఉంది అనేక సందర్భాల్లో దత్తపుత్రుడు అనేటువంటిది అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది బహుశా నిన్న ప్రసంగంతో ఆయన తాలూకు ప్రసంగంతో ఆయనే జస్టిఫికేషన్ చేసుకున్నాడు అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది ఆయనకి చివరికి ఏంటంటే ఏదో రకంగా నేను అసెంబ్లీకి వెళ్తాను అనేటువంటి మాట ఆఖరిగా చెప్పినట్టుగా చూశాను సరే అసెంబ్లీకి రావడానికి మళ్ళీ ఎన్నికల వరకు ఆగడం ఎందుకు కావాలంటే పాసులు మేమే ఇస్తాం మా స్పీకర్ గారు చెప్తే రెండు పాసులు ఇస్తారు ఆ పాసులు వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు దానికోసం ఎన్నికల వరకు ఆగడం ఎందుకు పొన్న 175కి 175 పోటీ చేస్తామనంటే చెప్పేటువంటి సాహసం లేదు దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు సరే పొన్న ఇంకో రాజకీయ పార్టీతో కలిసి వెళ్తానంటే అది నేరుగా చెప్పేటువంటి ధైర్యం లేదు చివరికి నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు నాతో కలిసి రండి అని చెప్పి నేను ఎవరికి అమ్ముడిపోయినా సరే దాంట్లో మీరు భాగస్వాములు కండి మిమ్మల్ని అందరిని తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టేస్తాను అని చెప్పి చెప్పినటువంటి మాటలు చూసాం ఇవన్నిటితో పాటు ఒక పక్క అంటాడు ఇక్కడ ఎవరికి దమ్ము లేదు ధైర్యం లేదు నేను తెలంగాణలో
ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి ఇక్కడ ఉండుంటే నేను వేరే సరే పోను అక్కడనే పెట్టొచ్చు కదా, అక్కడ తిరగవచ్చు కదా, పోను అక్కడ నీ కార్యకర్తలతోనో అక్కడ నీ అభిమానులతోనో అక్కడ పార్టీని పోను అక్కడన్నా పోటీ చేయి. ఎక్కడ పోటీ చేసినా అక్కడేమో ఒక పార్టీతో ఇక్కడ ఒక పార్టీతో పైన ఒక పార్టీతో కింద ఒక పార్టీతో చివరికి సామాజిక వర్గాల వారీగా మాట్లాడినటువంటి మాటలు చూసాం. వంగవీటి మోహన రంగ గురించి మాట్లాడినటువంటి మాటలు చూసాం. అందుకని నేను ఒక సందర్భంలో చెప్పాను, నీది కాపు జనసేన కాదు కమ్మ జనసేన అని. దాని గురించి కూడా నిన్న మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ గారిని ఉద్దేశిస్తూ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపడుచుని పెళ్లి చేసుకున్నారు. వంగవీటి రాధ కాపు కమ్మ భార్యాభర్తలకు పుట్టినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అనేక కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. కాపులకు సంబంధించి ఇవన్నీ ప్రస్తావన చేసి వచ్చారు. ఆయన ఏదో ఇంటికి వచ్చారట రంగగారు, ఈయన టీ ఇచ్చారట, ఇలాంటివన్నీ కూడా సరే. ఈ రోజుకొక కొత్త అవతారం ఎత్తుంటాడు, కొత్త కొత్త విషయాలు చెప్తుంటాడు. ఆయన ఎక్కడో ఒంగోలులోనో నెల్లూరులో చదువుకున్నప్పుడు నాకు ముగ్గురు రెడ్లు ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పి మూడు పేర్లు చెప్పాడు. ఇప్పుడు చెప్పమనండి మళ్ళీ ఒకసారి చెప్పినటువంటి మూడు పేర్లు ఇప్పుడు చెప్పమనండి మళ్ళీ. అంటే అప్పటికప్పుడు ఏది పడితే అది మాట్లాడడం, కన్సిస్టెన్సీ అనేటువంటిది లేదు, ఎజెండా అనేటువంటిది లేదు, పార్టీకి ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. అసలు నీ పార్టీ అలా చివరికి దేనికి పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా పార్టీ తప్ప, మేము నాయకులుగా ఎదగడానికో మేము రాష్ట్రంలో అధికారంలో రావడానికో మా పార్టీ కాదనేటువంటిది అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు మీరు. సరే, ఇక అర్థం చేసుకోవాల్సింది ఎవరనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు. చివరికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మూట కట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకం పెడుతున్నాను. తద్వారా ఈ పార్టీని నా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మీరు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండండి అన్నటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. పెద్దగా నిన్న మాట్లాడినటువంటి మాటల ద్వారా కానీ లేదా ఆయన చెప్పినటువంటి విషయాల్లో కానీ పెద్ద కొత్తదనం ఏమీ లేదనేటువంటిది మా అభిప్రాయం. ఎండ్ ఆఫ్ ద డే ఆయన తాలూకా ఉద్దేశం విధానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారితో ఆయన సంఖ్యకి ఎలా తిరగాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి నిన్న జరిగినటువంటి ఆయన ప్రసంగం జరిగినటువంటి సభ అంతా కూడా దానికి ఆయన ఉపయోగించుకున్నాడు అనేటువంటిది ఓవరాల్గా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఏదమ్మా మరి నిన్న ఆంధ్రజ్యోతి గురించి ఎందుకు మాట్లాడలేదైనా? వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి సరే, మేము ప్యాకేజ్ స్టార్ అన్నాం, మేము ఎప్పుడు కూడా ఎంత తీసుకున్నాడు అనేటువంటి దాని మీద మేము మాట్లాడలేదు. ఈరోజు ఆయన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా గెజెట్ పత్రికలో 1,000 కోట్ల రూపాయలు డీళ్లు చేసుకున్నాడు అనేటువంటి ఒక బ్యానర్ ఐటెం అనేటువంటిది రాస్తే, ఆయన టీవీలో దాన్ని ప్రచురిస్తే, ఆయన టీవీలో ఆయన దాన్ని ప్రసారం చేశారు, ఆ పేపర్లో ప్రచురించారు, ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ఎందుకు ఆయన చెప్పులు తీయలేదు? ఆహా, సొంత మనుషులు ఏమన్నా సరే పట్టించుకోడమాట. ఆయనకి ప్రతిపక్షాలంటేనే కోపం వస్తాయి. ఈరోజు ఈ రకమైనటువంటి ఈయన నిన్న మాట్లాడినటువంటి మాటల తర్వాత కూడా ఇంకా ఈయన అమ్ముడుపోలేదు అన్నటువంటిది అనుకునేటువంటి వారు ప్రజలు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అంతకంటే అమాయకులు ఇంకోటి ఉండరు. బహుశా అటువంటి అమాయకులు ఆయన పార్టీలోనే ఉన్నారు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇగో నా వేదిక మీద ఉన్నటువంటి నా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు వేదిక మీద ఉంది, లేదా వేదిక ముందు ఉంది, మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీకి తీసుకొని వస్తాను, లేదా మిమ్మల్ని అందరినీ కూడా రేపు గెలిపిస్తాననేటువంటి మాట ఎందుకు చెప్పలేకపోయాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా వేదిక మీద మాట్లాడితే 175కి 175 నియోజకవర్గాలు మన టార్గెట్ అనేటువంటిది మా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. నాకు 1 సీట్ ఇస్తే చాలు, నాకు 5 సీట్లు ఇస్తే చాలు, నాకు 10 సీట్లు ఇస్తే చాలు, నేను అసెంబ్లీలో అడుగు పెడితే చాలు. ఇది ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడి తాలూకా లక్షణాలు కానీ వ్యక్తిత్వం కానీ కాదు. ఇది కేవలం ఇంతకంటే అందుకని అన్నా ఒక దత్తపుత్రుడిగా ఒక ప్యాకేజ్ స్టార్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత కూడా ఇంకెవరు అర్థం చేసుకోకపోతే అది ప్రజలు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నటువంటిది మా అభిప్రాయం. అమ్మా ఈ వ్యూహాలు ఈ మాటలు ఎప్పటి నుంచో చూసి 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 మేం కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అలసిపోయారు. ఏం వ్యూహం చేస్తావు, చేసినటువంటి వ్యూహాలేంటి, ఇప్పటివరకు నువ్వు పన్నినటువంటి చేసినటువంటి వ్యూహాలేంటి,
2014లో పార్టీ చివరికి ఏ మాటలు మాట్లాడారు ఇనిషియల్ గా మాట్లాడిన ప్రసంగం మొదలుపెట్టినప్పుడే చెప్పాడు నాకు రాజకీయాలకు సంబంధం లేదు నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయం అంటే నువ్వు చిరంజీవి తమ్ముడు కదా నువ్వు చిరంజీవి తమ్ముడు కాదు నువ్వు అనుకుంటున్నావా నువ్వు చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ఆ యువరాజ్యం ఆ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయలేదా నీకు ఆ రాజకీయ అనుభవం లేదా 175 ఆ రోజు 294 నియోజకవర్గాల్లో పర్యటించానని చెప్పి గొప్పలు చెప్పుకుంటావే చివరికి ఎక్కడ కూడా చిరంజీవి గారి పేరు ఎత్తడానికి కూడా ఈ రోజు కనీసం ఆలోచన కూడా చేయట్లేదే ఈ రోజు ఎంతకంట వ్యూహాలు దేనికి ఏం వ్యూహం చేస్తారు చెప్పండి నాకు తెలియక అడుగుతాను ఈ రోజు భారతీయ జనతా పార్టీతోని ఓ పక్క ఇకుతావు ఓ పక్క భారతీయ జనతా పార్టీతోని కలిసి ఉండగానే ఇంకొకరికి నువ్వు చేయిస్తున్నావు ఇవన్నీ కూడా ఎవరి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం కదా సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎంతకంట అర్థం చేసుకోకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అమాయకులు అంతే ఇంకా ఓకే కదా